సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తప్పుడు సర్వే ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరుకు చెందిన సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకుడు పిల్లల మర్రి మురళీకృష్ణ పట్టణ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మీడియాలో పదే పదే విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను బెట్టింగ్కు పురిగొల్పేలా మోసపూరిత సర్వే ప్రకటించారని ఆరోపించారు. ఈ సర్వేను నమ్మి ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థలు, విశ్లేషకులు, పోలీసులు, మానవతావాదులు, మానవ హక్కుల సంఘాలు బెట్టింగ్ నిర్మూలనకు సహకరించాలని కోరారు. పేరు పిల్లమర్రి మురళీకృష్ణ, కొవ్వూరులో న్యాయవాదిగా ఉంటున్నాను. ఒక సామాజిక బాధ్యత గురించి నేను నిన్న కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే, ఆంధ్ర ఆక్టోపస్గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ గారు ఎక్కిట్ ఫోర్స్ మే 19 ఆయన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. అయితే మిగతా ఛానల్స్ కూడా, అన్ని ప్రముఖ ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్కి ఈ లగడపాటి రాజగోపాల్ గారి ఎగ్జిట్ పోల్కి తేడా ఏంటి అంటే, మిగతావన్నీ కూడా ఈ పార్టీ ఇన్ని వస్తాయి, ఈ పార్టీ ఇన్ని వస్తాయని ప్రొడక్షన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ లగడపాటి రాజగోపాల్ గారు ఆయన యొక్క ఎగ్జిట్ పోల్స్లో వివరణాత్మకంగా అనుభవజ్ఞుడైన ఒక పార్టీ వస్తుంది అని చెప్పి ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పి, అంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా బెట్టింగ్లు యొక్క బెట్టింగ్లు ఎక్కడా కూడా లేకుండా వాతావరణం ఉంటే ఒకేసారి ఈయన ఈ యొక్క సామాన్యుల్ని, అలాగే ఈ యొక్క బెట్టింగ్ రాయల్ని, వీళ్ళందరినీ కూడా ఒక ఉత్తేజపరిచేలాగా, ఒక అంతవరకు ఒక పార్టీకే మెజార్టీ వస్తుందని చాలా బాగా మంది భావించిన తరుణంలో ఇంకో పార్టీకి మెజార్టీ వస్తుంది అని చెప్పి ఈయన చెప్పడంతో చాలామంది బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఇది చాలామంది సామాన్యులు, కొంతమంది చచ్చిపోవడం కూడా జరిగింది, సూసైడ్ చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తుంటే విన్నాను. అది నా మనసు కలిసివేసింది. అలాగే నిన్న ఒక ప్రముఖ పేపర్లో మూడో పేజీలో ఒక వ్యక్తి దగ్గర 4 కోట్లు పన్నెం కాస్తే లగడపాటి రాజగోపాల్ గారు ఎగ్జిట్ పోల్స్ నమ్మి ఆయన 4 కోట్లు వేరే చోట పెట్టడం, ఆ పెద్ద మనిషి ఓడిపోవడం, ఆ పెద్ద మనిషి యొక్క ఆస్తులు అవన్నీ రాయించుకోవడం ఇప్పుడు జరిగిందని చెప్పి చెప్తున్నారు. దీని ఈయన యొక్క ఎగ్జిట్ పోల్స్ వల్ల సామాన్యులు వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క ఆస్తులు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు.